थैंक यू शास्त्री गारू के सर मुंदुगा इक्कडिकि चेसिन पेद्दलंदरिकी वेंकटेश गारिकी नितिन गारिकी अंदरिकी गुड ईवनिंग अंडि डैरेक्टर्स अंदरिकी कूडा इंका कमल गारि गुरिंचि नेनु चेप्दाम अनुकुन्नवि इंदाक शैलेश चेप्पाडु రామ్జు గారు కొన్ని చెప్పారు బట్ ఇంకొక 1000 మంది చెప్పిన ఆయన గురించి చెప్పడానికి ఇంకా మిగిలే ఉంటుంది సరిపోదన్నమాట మాటలు సరిపో సార్ గురించి చెప్పడానికి చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో వసంత కోకిల క్లైమాక్స్ చూశాను సార్ సినిమా అయిపోయినా కూడా నేను ఏడుస్తూనే ఉన్నా శ్రీదేవి అతను ఎందుకు కలవలేదో అని చెప్పి మా అమ్మ వాళ్ళని అడుగుతూనే ఉన్నా అన్నమాట సో అది దాన్ని ఒక యాక్టింగ్ అంటారని అది సినిమా అని కూడా తెలియని ఏజ్లో చూశాను సార్ అది నా మీద చాలా ఎఫెక్ట్ చూపించింది తర్వాత భారతీయుడు స్వాతిముత్యం ఇంకా అన్ని క్లాసిక్సే ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాం సార్ బట్ విరుమాండి పోతురాజు మాత్రం స్క్రీన్ ప్లే అనే ఒక వర్డ్ ఫస్ట్ టైం విన్నాను సార్ స్క్రీన్ ప్లే అనేది ఇలా కూడా చేయొచ్చా అని సో ప్రతి ఒక్కరికి సార్ మీరు డైరెక్టర్కి ఒక్కరికే కాదు ప్రతి అభిమానికి ఎంతో కొంత నేర్పించారు మీరు యువర్ గురు బై బర్త్ సార్ మీరు 5 ఇయర్స్ నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసి మీరు అందరికీ చాలా నేర్పించారు ఎవరైనా పిల్లల్ని యాక్టింగ్ నేర్పించాలంటే ఎక్కడెక్కడికో ఫిలిం కోర్సులకు పంపిస్తుంటారు బట్ యాక్టింగ్కి లైఫ్ ఉండుంటే ఆయన దగ్గర క్లాస్ వెళ్తుంది యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాలంటే కమల్ గారి దగ్గరికి వెళ్ళాలి సో ఇంతకంటే ఎక్కువ నేను ఆయన గురించి చెప్పే స్థాయి అర్హత ఏజ్ కూడా నాకు లేదు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూజర్ మా ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ మీరు 30 ఇయర్స్ బ్యాక్ సితారాలో ఒక ముఖ చిత్రం వచ్చిందనమాట దాన్ని ఫ్రేమ్ చేసి మా ఇంట్లో ఇంకా స్టిల్ ఉంది సార్ అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్ కిందికి వచ్చాక థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి చిత్రంలో అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది ఈ పని చేయాలి అని నాకు ఉండేది ఒకటే రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి రాస్తే చాలు ఆ రెండు కోరికల్ని ఒకే వ్యక్తి తీర్చారు దట్ ఈజ్ అనిరుద్ధ్ గారు సో నేను ఆయనకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సో లోకేష్ కనకరాజు గారు మాస్టర్లో ఒక 4 పాటలు రాశాను మళ్ళీ దీనికి ఆయన డైరెక్షన్లో ఈ పాట చూడడం కూడా జరిగింది నేను ఇది బయటికి రివీల్ చేసే సందర్భం కూడా కాదనమాట సినిమాలో వచ్చి ఒక చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్ అన్నట్టు ఇది సో ఆ సినిమా ఆ పాట కొంచెం చూడడం కూడా జరిగింది అంటే దాంట్లో నాకు క్యారెక్టర్స్ కన్ఫ్యూజన్ ఉండి చూసి రాయడం జరిగింది ఇప్పుడు మీ అందరు కూడా చూస్తారు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇది సో పేరున ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రొడ్యూసర్ శ్రేష్ఠ మూవీస్ గారికి మా సుధాకర్ రెడ్డి గారికి మధు గారికి మన నితిన్ గారికి సో ఇక్కడ వచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ కమల్ సార్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ సార్ థ్యాంక్ యూ కేకే గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మీరిద్దరూ చెప్పింది అక్షరాల నిజం ఎంతోమంది హీరోస్ ఉంటారు ఎస్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కమల్ సార్ అభిమానులే అయ్యి ఉంటారు అండ్ దట్ ఈస్ వై హీ ఈజ్ యూనివర్సల్ హీరో